హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకునే మిరపకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు పచ్చడిని చేసుకుంటే సంవత్సరమైనా కూడా రంగు మారకుండా పచ్చడి అస్సలు పాడవకుండా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ పచ్చడి కోసం ఒక కేజీ వరకు పండుమిరపకాయల్ని తీసుకున్నాను వీటిని బాగా కడుక్కుని తర్వాత పొడి క్లాత్ మీద వేసుకుని ఒక అరగంట సేపు ఎక్కడా కూడా తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి మెయిన్గా తొడిమెలు లేని కాయలు కానీ విరిగిన కాయలు కానీ ఏమైనా ఉంటే వాటిని ముందుగానే తీసి పక్కన పెట్టేసుకోండి వాటిని ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడిలో కానీ రెగ్యులర్గా వాడుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు ఇలా నిల్వ పచ్చడిలో అసలు వాడకూడదు మనం కడిగి ఆరబెట్టుకున్న మిరపపళ్ళు బాగా డ్రైగా అయిన తర్వాత పైన ఉండే తొడుమల్ని తీసేసుకుని గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ మిరప పళ్ళను తీసుకున్నాను కదా దానికి సరిపడా రెండు వందల గ్రాముల వరకు చింతపండుని రెండు వందల గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవాలి ఈ రెండింటినీ కూడా ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకుని చింతపండులో ఉండే గింజల్ని ఈనెల్ని కూడా తీసేసుకోవాలి ఫస్ట్ మనం ఈ రెండింటినీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిరప పళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి వీటన్నింటినీ వేసి గ్రైండ్ చేసుకుంటే చింతపండు సరిగ్గా నలగకపోవచ్చు కాబట్టి ఇలా ముందు వీటిని గ్రైండ్ చేసుకున్నాక తర్వాత మిరప పళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి చింతపండు పులుపును బట్టి పచ్చడికి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండు అనేది పడుతుంది ఒకసారి చూసుకుని వాడుకోవాలి ఇలా చింతపండుని ఉప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరప పళ్ళని వేసుకుని లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా పసుపును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం మిరప పళ్ళని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక టూ డేస్ పాటు అలాగే వదిలేయాలి రెండు రోజుల తర్వాత పచ్చడి మనకి బాగా ఊరి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పచ్చడి కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడి మనకి సంవత్సరమైనా సరే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను కొద్దిగా పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడేకాక ఆవాలు ఇంగువ పసుపు కరివేపాకు వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం ఎంత పచ్చడి చేయాలి అనుకుంటున్నామో ఆ పచ్చడిని మొత్తం వేడిగా ఉండే ఆయిల్లో వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇలా చేసి పెట్టుకున్న పండు మిర్చి తొక్కుతోటి డైరెక్ట్గా మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీన్ని వాడుకుంటూ వేరే రకాల పచ్చళ్ళను కూడా చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను వేరే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వేడి వేడి అన్నంలో ఈ పండు మిరపకాయల పచ్చడి తింటూ ఉంటే చాలా బాగుంటుంది మా సైడ్ అయితే దీన్ని కారం అని కూడా అంటారు మీకు నచ్చితే పోపు వేసుకునేటప్పుడు పచ్చడిలో కొద్దిగా బెల్లాన్ని వేసుకున్న పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది నోరూరించే ఈ మిరపకాయల పచ్చడిని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి వన్ ఇయర్ అయినా కూడా అస్సలు పాడవకుండా పచ్చడి చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి